करोना वायरस महम्मारी नियंत्रण चेयकुंडा करोना वायरस व्याप्ति की कारणमवुतुन्न मद्यम षापुलनु तेरिपिंची प्रभुत्वं विक्रयालु चेयडं सिग्गुचेटनि पेद्दापुरं एम्मेल्ये निम्मकायल चिन्नराजप्प आरोपिंचारु। तक्षणमे मद्यपान निषेधं अमलु चेयालनि कोरुतू तेलुगुदेशं पार्टी महिळलु निर्वहिंचिन दीक्षा शिबिरान्नि संदर्शिंचि संघीभावं तेलिपारु। ఈ సందర్భంగా నిమ్మకాయల చినరాజప్ప మాట్లాడుతూ మద్యం అమ్మకాల ద్వారా ఖజానా నిలపాలని చూడడం దారుణమన్నారు। కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ రాజా సూర్బాబు రాజు, కొరుపూరి రాజు, రండి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు। పెద్దాపురం పట్టణంలో మైలీ ఆద్వారిలో నిరాదేక్ష చేయడం జరిగింది 12 గంటలు। దీని కారణం ఏంటంటే వేళ జగన్ మోహన్ రెడ్డి గారి పాలనలో మద్యం షాపులు ఈ కరోనా వైరస్ టైంలో కూడా ఓపెన్ చేసి పెద్ద సంఖ్యలో షాపుల దగ్గరికి వచ్చి మరి కరోనాని పెంచే విధంగా ఆయన పరిపాలన ఉందని చెప్పి నిరసనగా ఇవేళ ఆయన నిరాదేశ చేయడం, అలాగే 10 కుటుంబానికి ఒక 10,000 రూపాయలు అని చెప్పి డిమాండ్ తోటి వీళ్ళందరూ కూర్చోవడం జరిగింది। మనందరికీ తెలుసు వైసీపీ మేనిఫెస్టోలో మేము దశల వారీగా మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆ మేనిఫెస్టో ఇవ్వడం జరిగింది। పదే పదే మీటింగ్లో మాట్లాడటం జరిగింది। తర్వాత వచ్చినప్పటికి ఏదో బ్రాంచ్ షాపులు తగ్గించడం అని చెప్పి ఇవాళ పాలసీ పెట్టి మరి షాపులు తగ్గించడం అని పేరుతో వేళ రేట్ పెంచి వేళ బ్రాండ్లు కూడా చీప్ క్వాలిటీ బ్రాండ్లు అన్నీ కూడా ప్రజల్లో పెట్టి వేళ గ్రామాల్లో కూడా పట్టణాల్లో కూడా నాట్ సారని ఎంకరేజ్ చేసే విధంగా ఇవాళ ఆయన ఎంకరేజ్ అవుతుంది। దానివల్ల ఇవాళ ప్రాణాలకు హాని కలిపింది, ఎందుకంటే చీప్ లిక్కర్ ఇదంతా కూడా ఏదో హాని అవుతుంది। అలాగే రేట్ కూడా మొదటేమో 25% పెంచడం జరిగింది, మళ్ళా 50% పెంచడం జరిగింది, 75% పెంచాడు। అంటే కుటుంబంలో 300 రూపాయలు ఇవాళ 400 రూపాయలు ఆయన కష్టపడి ఇవాళ పనికెళ్ళి సంపాదిస్తే అందులో సరే 200, 200, 300 ఇవాళ ఈ మందుకు పోయే పరిస్థితి ఉంది కనుక ఇవాళ కుటుంబానికి ఇంట్లో ఇచ్చే పరిస్థితి కనపట్టలేదు। అదే మహిళలందరూ గగ్గోలుగా ఉన్నారు, మనం చూసాం మరి రోజా గారు చెప్పింది ఆ రోజు రోజా గారు మా జగన్మోహన్ రెడ్డి గారు దశల వారీగా మద్యపదం నిషేధం చేస్తున్నారు అని చెప్పడం కూడా జరిగింది। ఆవిడ ఇవాళ మనం వాట్సాప్లో కూడా చూస్తున్నాము, కానీ ఈరోజు అయితే ఎక్కడా మాట్లాడట్లేదు। ఇవాళ పెద్ద ఎత్తున ఇవాళ రాష్ట్రంలో పెద్ద ఎత్తున జరుగుతుంది, మామూలుగా జరగట్లేదు, చీప్ లిక్కర్ జరుగుతుంది, రేటు పెరిగిపోయింది, హాని ఎంతగా హానికరంగా ఉంది, అలాగే డబ్బులన్నీ కుళ్ళు అయిపోయి కుటుంబాలన్నీ రోడ్డు మీద పడే పరిస్థితి ఉంది। ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర వ్యాప్తంగా మహిళల ఆధ్వర్యంలో మరి నిరాదీక్ష చేయాలని చెప్పి పార్టీ నిర్ణయం ప్రకారం ఈ పెద్దాపురం పట్టణం మహిళలందరూ కూడా ఇవాళ దీక్ష చేయడం జరిగింది। వాళ్ళందరూ కూడా అభినందన, ఎందుకంటే ఒక మంచి కార్యక్రమానికి తలపెట్టిన వారందరికీ అభినందన।